చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారాలు చేయించాడు. నాకు ఆత్మాభిమానం ఉంది. చిరంజీవి గారికి ఆత్మాభిమానం లేక వంగి వంగి నమస్కారాలు చేస్తున్నాడని చెప్పి ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరి జన్మనిచ్చి హీరోని చేసి ఈరోజు ఇంతటి వాడిని చేసినటువంటి చిరంజీవి గారి గురించే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకటైతే వాస్తవం, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదరుడిగా భావించి తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి ఒకటికి రెండు సార్లు చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టి ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఇండస్ట్రీకి టికెట్ రేట్లు వారికి ఉండి లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు అందించాలని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టి ఆయన్ని గౌరవించి ఆయనతో చర్చించిన తర్వాతే ఆయన ఆధ్వర్యంలోనే మిగిలినటువంటి హీరోలను కానీ డైరెక్టర్లను కానీ ప్రొడ్యూసర్లు కానీ తీసుకొచ్చి ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉన్నటువంటి సమస్యనే ఒక పెద్దగా చిరంజీవి గారిని పెట్టి సెటిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పచ్చకామిరలు వచ్చినాడికి దేశం అంతా పచ్చగా ఉంటుంది, నాకు పిచ్చెక్కింది కాబట్టి దేశం అంతా పిచ్చెక్కి ఉంటుంది అని చెప్పి పిచ్చి భ్రమంలో బతుకుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి వంగి వంగి నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు కాళ్ళకు నమస్కారాలు పెట్టింది, చంద్రబాబు నాయుడు బూట్లు నాయకునటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్.